విశాఖ గాజువాక విశాఖ రాజధాని అయితేనే అభివృద్ధి వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని, ఒక రాజధాని వద్దు మూడు రాజధానుల ముద్దు 69వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బోగాది సన్యాసిరావు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష, పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రాన్ని సమూలంగా అభివృద్ధి బాటలో నడపాలని భావిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా వైఎస్ఆర్సీపీ 69వ వార్డు అధ్యక్షుడు బోగాది సన్యాసిరావు ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు రిలే నిరాహార దీక్షను చేపట్టారు. గాజువాక నాతియపాలెం సిఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని వైసీపీ యువ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా దీక్షలో కూర్చున్న వారికి ఆయన పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. ఒక లేబర్ ని ఆ పరిచయం పెట్టి డబ్బులు పెట్టి అక్కడేమో నినాదాలు 29 గ్రామాలు నినాదాలు చేసి అక్కడ రచ్చ చేయిస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు అంటాడు విశాఖపట్నం జనాలకి ఎవరికి కూడా ఇష్టం లేదు, అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవసరం లేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈరోజు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే ఎంతో మందికి ఉపాధి వస్తుంది, ఉపాధితో పాటు ఖర్చు వ్యయం తగ్గి మేము దానికి మద్దతుగా ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన ఈరోజు మాట్లాడుతున్న దానికి మద్దతుగా మేము నిరాకరణ చేస్తున్నాం. ఈ రిలే నిరాధ్యక్ష ఆగదు. మా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సమన్వయకర్త మా ఎమ్మెల్యేగా ఉన్న తిప్పల నాగరెడ్డి గారు ఆయన పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మేము ఈరోజు వార్డులో కూడా రోజు రోజుకి కూడా రిలే చేయాలని వార్డు అధ్యక్షులుగా మేమందరం నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో ఈరోజు ఈ నిరాధ్యక్ష మేము చేస్తున్నాం. రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అనే పదం ఎందుకంటే మనం 1956లో స్వతంత్రం వచ్చిన తర్వాత 1956లో మన ఆంధ్ర రాష్ట్రంలో చెన్నైని మనం కలుపుకున్నాం. చెన్నైలో 44 సంవత్సరాల తర్వాత మద్రాసు వాళ్ళందరూ కూడా మన రాష్ట్రంని కూడా తీసుకొని మన వెనక్కి తోసారు. ఆ రోజు మళ్ళీ మనం హైదరాబాద్ ఎంచుకొని హైదరాబాద్తో ఉంటే తెలంగాణలో ఏమో మళ్ళీ మనల్ని విశాఖపట్నం ఇది మన ఆంధ్రాని ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలని తోచారు.